ఆలయ దర్శనానికి స్వాగతం. ఇప్పుడు మనం ధర్మస్థలం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ధర్మస్థలంలోని శివలింగం గ్రామదేవత అయిన అన్నప్ప దైవం చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తారు. హెగడే కుటుంబాలకు అన్నప్ప దైవం అనుగ్రహమున్నదని విశ్వసించబడుతుంది. ఒకప్పుడు హెగడే కుటుంబం సభ్యుడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు అన్నప్ప దైవం శివలింగం తీసుకువస్తానని చెప్పి అక్కడ నుండి అంతార్ధనం అయ్యాడు. మరునాడి ఉదయం నిద్రలేచి చూసి ఆ సమయంలో హెగడే గృహానికి వెలువల శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. తరువాత ఆ లింగం మంగళూరు ఆలయంలోనిదని తెలిసింది. ఆ తర్వాత అన్నప్ప దైవం ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ధర్మస్థల ప్రజలు అన్నప్ప దైవాన్ని గ్రామదేవత పంజర్లిగా ఆరాధిస్తున్నారు. ధర్మస్థల భక్తులకు మాత్రమే కేంద్రం కాదు, ఇది పరిసర ప్రాంతాలలో విస్తరించగా ధర్మ సంస్థాపన చేయడానికి కృషి చేస్తున్నదని, ఇది సంఘంలో ధర్మాచరణ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుందని కనుక ప్రజలు తమకు తాము చేసుకున్నట్లే ఇతరులకు సహాయం చేస్తున్నారు. 800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలను మల్లర్మడలోని కుడుమాగా గుర్తిస్తూ ఉండేవారు. తరువాత ఇది బెల్తంగడిలో ఒక గ్రామంగా మారింది. ఇక్కడ జైన్ సైన్యాధికారి బిర్మాన్న, అతని భార్య అయిన అమ్మ బల్లాదితో నివసిస్తూ వచ్చారు. వారు నిరాడంబరిత ఆరాధనీయుత గ్రామ ప్రజలచే గౌరవింపబడ్డారు. వారు గ్రామస్థుల పట్ల ఔదార్యం, సేవాభావం చెప్పిస్తూ వచ్చారు. పురాణ కథనం ప్రకారంగా ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఆ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారు ప్రజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కళ్ళలో కనిపించి వారి గృహానికి ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దైవ సేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం వేరు ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలు ఇచ్చి వారి కొరకు వేరే గృహాన్ని నిర్మించుకున్నారు. అది అప్పటిలాగే పాటించబడుతుంది. వారు వారి ఆరాధన ప్రజాసేవకు కొనసాగిస్తున్నారు. ధర్మదేవతలు తిరిగి పర్గాడే కుటుంబానికి కలలో కనిపించి ధర్మదేవతలు కళారుహు, కళార్కయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 దైవాలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు. ధర్మదేవతలు హెగడే కుటుంబానికి కల్లో కనిపించి దైవ హక్కు పలకడానికి 2 ఉన్నత వ్యక్తులను తీసుకురమ్మని, అలాగే 4 వ్యక్తులను హెగడే సహాయకులుగా నియమించమని ఆదేశించారు. దైవవాక్కు పలికే వారిని డైలపాదిత్య, మనోవోలిత్యాయ అంటారు. ప్రత్యుప్రకారంగా పర్గాడే కుటుంబానికి రక్షణ, విస్తారణమైన ధర్మం, క్షేత్రానికి గుర్తింపు ఇస్తామని మాటిచ్చారు. పర్గాడే ఆలయాల నిర్మాణానికి నిశ్చయించారు. బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరారు. దైవవాక్కు పలికేవారు అన్నప్ప స్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు. అన్నప్ప స్వామి మంగళూరు సమీపంలో కద్రి నుండి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించారు. ఫలితంగా శివలింగం చుట్టూ మంజునాథుని ఆలయ నిర్మాణం జరిగింది. 16వ శతాబ్దం దేవరాజు హెగడే ఉడిపిలోని శ్రీ వాది రాజస్వామి ఈ ప్రదేశాన్ని పిలిపించారు. అక్కడికి సంతోషంగా వచ్చిన శ్రీ వాదిరాజస్వామి భిక్ష స్వీకరించడానికి నిరాకరించారు. మంజునాథుని విగ్రహం వేద విధితో ప్రతిష్ఠించకపోవడమే అందుకు కారణం. స్వయంగా శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేయడానికి హెగడే శ్రీ వాదిరాజస్వామిని కోరారు. తరువాత శ్రీ వాదిరాజస్వామి మధ్వాచార విధితో పునః ప్రతిష్ఠ చేయడానికి అవసరమైన
పూజా కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత శ్రీ వాదిరాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేశారు. ధర్మస్థల అంటే మతం ధర్మము ఉండే ప్రదేశమని అర్థం. 600 సంవత్సరాలకు ముందు ధర్మానికి మతానికి పడిన పునాది హెగిడే కుటుంబం చేత పోషించబడి బలపరచబడింది. పర్ఘాడే నుండి హెగిడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలిచింది.